శ్రీ శివాయ గురవే నమః. శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు చిన్ననాటి నుంచి ఒక్క మాట అన్నా ఇక వెనుతీయకుండేవారు. చిన్నతనంలో ఓ పర్యాయం తినతండ్రి వివాహమని నిజాంపట్నం పోతుంటే మార్గ మధ్యంలో బండివాడితో చిన్న మాటొచ్చి నీ బండి ఎక్కమని కిందికి దిగారట. ఆ తర్వాత వారంతా బతిమాలన్నా లెక్క చేయక కాలినడకనే పోయి వచ్చారట. మీది మిక్కిలి పట్టుదల అభిమానం బాగా కలిగిన వారు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు. చిన్నతనంలో వీరి పినతండ్రి గారు ప్రోత్సహిస్తే గాదె నుంచి వేరుశనక్కాయలు తీస్తుంటే మేనత్తకు సుందరమ్మ గారు చూశారు, కేకలేశారు. అవి తినటకంటే గడ్డి తినరాదా అని తీవ్రంగా మందలించారు. వీరు అది విని ఆ శనక్కాయలను అలాగే వదిలేసి నేనికి జీవితంలో వేరుశనగ ముట్టను అని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి వేరుశనగ శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారికి అభోజ్యం, తినరానిదైంది. ఇంట్లో తిరగమూతలకు కూడా వేరుశనగ నూనె వాడేవారు కారు. పిండి వంటలతో పాటుగా అన్ని పదార్థాలు నేత్తో చేయవలసిందే. ఓ పర్యాయం వీరి పొలానికి తుమ్ మంజూరు చేయవలసిందిగా కోరగా అప్పటి నీటి వనరుల అధికారి, తూమిచ్చుటకు వీల్లేదు, మీ పొలంలో వరి నాటుటకు అవకాశం కలగదు అని మూర్ఖంగా పలికాడు. దానికి వీరు, నువ్వు బదిలే వెళ్ళే వరకు నా పొలం బీడు పెట్టుకుంటూ గాని తమిది నాటను, నీ తర్వాత వచ్చువాడైనా ఈకపోతాడా, నేను ఈ క్షేత్రంలో వరి నాటాల్సిందే అని పలికారు. కొంతకాలం గడిచింది. ఆ అధికారి పొలం గట్టుబొమ్మడొస్తుంటే శాస్త్రి గారు మర్యాదకి ఎదురయ్యారు. మీకోసమే వచ్చుట్లేదు అన్నాడు ఆయన. నా పొలంలో నేను తిరుగుతున్నా కానీ మీకోసమే వచ్చుట్లేదు అన్నారు శాస్త్రి గారు. మరికొద్ది రోజుల్లో కార్యవశాన విజయవాడ వచ్చిన శ్రీ శాస్త్రి గారు ఆ ఉద్యోగి పై అధికారిని కలిసి జరిగిన విషయమంతా వివరించి అవకాశం ఉన్నా లేనిపోని కారణాలతో తూమును ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆ అధికారి అది విని విచారించి ఆ ఉద్యోగిని ఆ పదవికి అనర్హునిగా భావించి గుమాస్తాగా నియమించాడు. కొత్తగా వచ్చిన ఉద్యోగి కూడా చాలా కాలం ఆలస్యం చేశాడు. శ్రీ శాస్త్రి గారు అతన్ని చూడబోయారు. పెద్ద భవనం, ఆ భవనం చుట్టూ ప్రహరీ, లోపల నానా వృక్షాలు, మధ్య ఉన్న మహాభవనం కింది భాగం తలుపులన్నీ మూసున్నాయి. ఆ అధికారి లోపల కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రవేశించడానికి అవకాశం లేదు. మిట్ట మధ్యాహ్నం అయింది, మబ్బులు కమ్మాయి, వర్షం ప్రారంభమైంది. తుంపర్లతో ప్రారంభమైన వాన కుండపోతయింది. వీరట్టే పట్టుదలగా చెట్టు కింద నిలబడ్డారు. ఒకవేళకు ఆ ఇంటి ఇల్లాలు గవాక్షం నుంచి వీరిని చూసింది. భర్త నిద్రలేపింది. పొద్దుటి నుంచి బ్రాహ్మణుడొకడు మన ఇంటి ముంగట నిలవబడి ఉన్నాడు, ఏం పని మీద ఎంత దూరం నుంచి వచ్చాడో విచారించి పంపండి అని చెప్పింది. అంతటా అధికారి వీరిని లోపలికి ఆహ్వానించాడు. విషయం తెలుసుకుని రికార్డు పరిశీలించాలి, కొంతకాలం ఆగి నండి అన్నాడు. ఇంతలో ఆ అధికారి తండ్రి రాఘవేంద్ర శాస్త్రి గారిని, వారి తండ్రి గారైన వెంకటప్ప శాస్త్రి గారిని కూడా బాగా ఎరిగిన వాడు కాబట్టి గదిలో నుంచి అవతలకు వచ్చి రాఘవేంద్ర శాస్త్రి గారిని గుర్తించి పలకరించి పరామర్శించి పని ఏమిటని అడిగి భావ్యాన్ని తెలిసి కుమారుణ్ణి మందలించి, ఈ భాగ్యానికి రాఘవేంద్ర శాస్త్రి గారిని నీ మాటలు తిప్పిదవా, చాలు చాలు, నీ వల్ల కాకుంటే కాదని చెప్పు, చేతగాదని నమస్కరించు, నీ వల్ల అయితే వెంటనే తూము మంజూరు చేయి అని గట్టిగా చెప్పాడు. అంత ఆ అధికారి వెంటనే తూము మంజూరు చేస్తూ ఆర్డర్ వేసి తన కింది ఉద్యోగికి ఆ ఆదేశం అమలు జరుపువానికి శ్రీ శాస్త్రి గారి పొలానికి తూము ఏర్పరిచి, నీరు పొలంలోకి ధారాళంగా వచ్చిన పిమ్మటిని నీ భోజనానికి పో అని ప్రత్యేక వర్తమానం పంపించాడు. ఆ మర్నాడు మధ్యాహ్నం కల్లా తూమేర్పడి వీరి పొలం సుక్షేత్రమైంది. మిగతా విషయాలు తర్వాత భాగంలో. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ చెరు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన శ్రీరామ కథామృత కవి కుమార జీవితం నుంచి గ్రహించబడ్డాయి. నమస్కారం. మీ తాడేపల్లి పతంజలి.